సరమండి ఇన్స్టెంట్ గా వెల్లుల్లి కారపొడి తయారు చేసుకుందాం ఊరికే 2 మినిట్స్ లో తయారైపోతుంది 2 మినిట్స్ లో తయారవడానికి కొన్ని వెల్లుల్లిల పొట్టు తీసి రెడీ చేసుకుందాం ఒక బాణంలో ఒక అర స్పూన్ నూనె వేసి తిన్ని ఫ్రై చేద్దాం అర స్పూన్ నూనె వేసాం ఇది వేసి ఫ్రై చేద్దాం కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఇది ఒక 2 మినిట్స్ చల్లారనిద్దామండి ఒక 2 స్పూన్ల నువ్వులు చిన్న రోల్ మన ఇళ్ళల్లో ఉంటాయి కదా చిన్న రోల్ దాంట్లో వేసి నెమ్మదిగా రాయితో దంచుదాం నెమ్మదిగా దంచుదాం ఎక్కువ నువ్వులు లేదండి 2 స్పూన్లు మాత్రమే ఈ నువ్వులు ఇలా వచ్చే రఫ్ గా పొడైందండి మెత్తగా అవ్వక్కర్లేదు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ నువ్వులు ఇలా పొడైనాయండి పొడి అయిపోయినాయి పౌడర్ అయినాయి మనం వేయించి పెట్టుకున్న ఈ గార్లిక్ ఇందులో వేసి నెమ్మదిగా దంచుదామండి మెత్తగా చేయక్కర్లేదు ఊరికే జస్ట్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక 5-6 స్పూన్ల కారపొడి తీసుకున్నామండి ఇప్పుడు మనం దంచిన ఈ వెల్లుల్లి ఈ నువ్వుల పొడి ఈ రెండింటిని ఇందులో పక్కకు వేసుకుందాం వెల్లుల్లిని మెత్తగా దంచక్కర్లేదండి ఇలా ఇవన్నీ ప్లేట్లో పక్కకు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 స్పూన్ల ఉప్పు అంటే మనం కారప్పుడు ఎంత తీసుకున్నామో అందులో సగం ఉప్పు సగం కంటే తక్కువ ఉప్పు వేసుకుందామండి అన్నీ చేత్తో కలిపేసుకుందాం ఇప్పుడు ఇక్కడ మిరప్పొడి అండి ఒక 10 స్పూన్లు ఒక 2 స్పూన్ల ఉప్పు ఈ నువ్వులు కొంచెం వేయించి దంచుకున్నాం తర్వాత అలాగే గార్లిక్ కొంచెం నూనెలో వేయించి గార్లిక్ కరివేపాకు ఇవి దంచుకున్నాం ఇప్పుడు ఇవన్నీ కలిపేస్తే మనకి ఇన్స్టెంట్గా వెల్లుల్లి కారపొడి తయారైపోతుంది ఇన్స్టెంట్ గార్లిక్ పొడి రెడీ అయిందండి గార్లిక్ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం ఇడ్లీ దోశలు ఉప్మా అన్నిట్లో తినచ్చు ఇంకా కొంతమంది అవసరం అనుకుంటే దీంట్లో చింతపండు వేయలేదు మనం అవసరం అనుకుంటే ఎంత కావాలో అంత విడిగా తీసుకుని ఒక నిమ్మకాయ పిండుకోండి ఇంకా చాలా టేస్టీ అద్భుతంగా తయారవుతుంది ఈ నిమ్మకాయ కారం అనొచ్చు అప్పుడు ఈ కారపొడి మనం వివిధ రకాల బ్రేక్ఫాస్ట్లలోకి వాడుకోవచ్చు ఇన్స్టెంట్గా తయారయ్యే గార్లిక్ చాలా ఆరోగ్యం మనందరికీ తెలుసు కదా గార్లిక్ చాలా ఎక్కువ వాడేము గార్లిక్ ఇష్టం లేని వాళ్ళు గార్లిక్ తీసేసి ఇంకా కారపొడి ఎక్కువ కరివేపాకు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్